నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎస్ఐ గుత్తి పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీ నందు ఆదివారం నాడు ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ను గుత్తి ఎస్ఐ శ్రీనివాసులు బ్యాటింగ్ ఆడి ప్రారంభించి అందరినీ ఉత్తేజపరిచారు. ముందుగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారిని, ఆడుతున్న క్రికెటర్లను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాసులు ఎస్ఐ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల వలన మానసిక ఉల్లాసం ఉత్తేజం పెరుగుతాయని తెలిపారు. ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు మాట్లాడుతూ, స్థానిక పట్టణంలోని జడ్ వీరారెడ్డి కాలనీలో ఆదివారం నాడు ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఎస్ఐ శ్రీనివాసులు ప్రారంభించడం చాలా సంతోషకరమని, క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా 20,000 రూపాయలు, రెండవ బహుమతిగా 10,000 రూపాయలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్త నాగరాజు, ప్రిన్స్ క్రికెట్ టోర్నమెంట్ సభ్యులు మస్తాన్, శశి, మారుతి, ముని, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రౌండ్ క్లీనింగ్కి, అదేవిధంగా ఐటీ స్పాన్సర్ అయినటువంటి మన కె నాగరాజన్న గారి స్టేజ్ మీద అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది అయినటువంటి కానిస్టేబుల్ సార్ వాళ్ళందరికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న క్రీడాభిమానులకు మరియు క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క క్రీడ అనేది, ఈ క్రీడల వలన ఒక ఐక్యత, యూనిటీ, అంటే ఈ యూనిటీ కోసం ఇది నాంది వస్తుంది. మీరందరూ ఈ టోర్నమెంట్ పెట్టడం వల్ల మన గుత్తి మండలం కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు, అంటే ఇతర ప్రాంతాల వాళ్ళతో మనకు అవినాభావ సంబంధాలు పెరుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ఇది, ఈ టోర్నమెంట్ కాన్సెప్ట్ అది. ఇటువంటి కాన్సెప్ట్తో మీరు అంత గుర్తి సంబంధించిన యూత్ అంతా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ వేలాది కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే, దానికన్నా ముఖ్యం ఏంటంటే, ఆ ఐక్యత కన్నా మీ బలమైన ఐక్యత కలగలం ఏంటంటే, ఈ గ్రౌండ్ క్లీన్ చేసుకోవడం కనబడుతుంది. నేను ప్రతిసారి మేము పోలీసులము ఇక్కడికి వచ్చి ఎవరైనా డ్రింకర్స్ ఓపెన్ ఏమైనా తాగుతుంటే చూసేవాళ్ళము, కానీ ఈ కంపల్సరీని క్లీన్ చేసుకొని ఒక ప్లే గ్రౌండ్ చేసుకోవాలంటే మీలో ఉన్న ఐక్యత చాలా గొప్పది అన్నిటికన్నా. ఆ ఐక్యత అనేది ఈ క్రీడలో మెయిన్ ఇంపార్టెంట్. అని ఇక్కడ ఎప్పుడైతే మీ ఐక్యతతోనే మీరు ఇది చేసుకున్నారో, మీరు క్రికెట్ ఆడటప్పుడు కూడా చిన్న సారి అనే ఒక వర్డ్తోనే మీ యొక్క ఐక్యత బలంగా ఉంటుంది, అంటే చైన్ లింకు లూజ్ కాకుండా పోతుంది. అంటే ఐక్యత ఒకసారి సార్ ఒక బ్యాటింగ్ బాబా వచ్చాడు బాబు, ప్లేయర్ అమూల్ ప్లేయర్ రచ్చ రచ్చ చేస్తాడు. చూద్దాం
వీడియో చూస్తున్నా నాకు క్రికెట్ నేను మళ్ళా పరిచయం చేసుకుంటా వీడియో చూస్తా భయం లేదు కాదు ఎవరా తర్ బ్యాటింగ్ నేను ఎలా పాలు కీపర్ రాజు ఓలే ఆరు బాల్ సార్ రైస్ చెప్పు గ్రౌండ్ లో క్రియ ఆడతానా వీడియో తీస్తానా వీడియో ఉన్నదా ఈడోనా ఈడోనా ఎయ్ అన్న ఎయ్ ప్రేక్షకులారా అందరు ఆనందించండి అందరికి ఇక్కడ ఉన్న క్రీడాభిమానులకు మరి క్రీడాకారులకు అందరికీ నమస్కారాలు. ఈ యొక్క క్రీడ అనేది ఈ క్రీడల వలన ఒక ఐక్యత యూనిటీ అంటే ఈ యూనిటీ కోసం ఇది నాన్ కలుగుతుంది. మీరందరూ ఈ టోర్నమెంట్ పెట్టడం వల్ల మన గుత్తి మండలం కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అంటే ఇతర ప్రాంతాల వాళ్ళతో మనకు అవినాభావ సంబంధాలు పెరుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ఇది, ఈ టోర్నమెంట్ కాన్సెప్ట్ అది. ఇటువంటి కాన్సెప్ట్ తో మీరు అంత గుత్తి సంబంధించిన యూత్ అంతా ఏర్పాటు చేసినందుకు మీ అందరికి వేలాది కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే దానికన్నా ముఖ్యం ఏంటంటే ఆ ఐక్యత కన్నా మీ బలమైన ఐక్యత ఎక్కడ కలబడిందంటే ఈ గ్రౌండ్ క్లీన్ చేసుకోవడం కనబడింది. నేను ప్రతిసారి మేము పోలీసులము ఇక్కడికి వచ్చి ఎవరైనా డ్రింకర్స్ ఓపెన్ ఓపెన్ ఏమో తాగుతుంటే చూసేవాళ్ళము, కానీ ఈ కంపల్సరీ క్లీన్ చేసుకొని ఒక ప్లే గ్రౌండ్ చేసుకోవాలంటే మీలో ఉన్న ఐక్యత చాలా గొప్పది. అన్నిటికన్నా ఆ ఐక్యత అనేది ఈ క్రీడలో మెయిన్ ఇంపార్టెంట్. దానికి ఇక్కడ ఎప్పుడైతే మీ ఐక్యతతోనే మీరు ఇది చేసుకున్నారో, మీరు క్రికెట్ ఆడటప్పుడు కూడా చిన్న సారైన ఒక వర్డ్తోనే మీ యొక్క ఐక్యత పరిహారం అంటే చైన్ లింక్ లూజ్ కాకుండా పోతుంది. అంటే ఐక్యత ఒకసారి ఒకవేళ మీ మధ్యలో ఏమన్నా అండర్స్టాండింగ్ సరిగ్గా ఉన్నప్పుడు, నీ ఫ్రెండే ఉన్నప్పుడు, అంటే మీ టీం ఇక్కడ మన లోకల్ ఆడుతున్నప్పుడు సరే సారీలో పోయి ఒక మాట అదొక్క దాంతోనే ఐక్యత బలపడుతుంది. మళ్ళీ ఆ సారైన ఒక వర్డే బలపడుతుంది, బలహీన పడుతుంది. చెప్పుకుంటే బలహీన పడుతుంది, ఐక్యత చెప్తే బలపడుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఐక్యతను ఇదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాను. అదేవిధంగా స్పాన్సర్గా చేసిన నాగరాజు గారికి మరి ఎవరు మన అన్నపూర్ణ హోటల్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ విధమైన ఎంకరేజ్మెంట్ ఉన్న వల్ల యూత్లో అంటే అవేర్నెస్ తీసుకురావడం తర్వాత యూత్లో ఇవన్నీ మానసిక స్థాయి అంటే ఈ క్రీడల వలన ఏంటంటే ఈ రోజున ఉన్న సెల్ ఫోన్ అంటే ఆ వేల నుంచి తీసుకొచ్చి ఈ ప్లే గ్రౌండ్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. అంటే మన పాత రోజులు అంటే క్రీడాకారు మామూలు క్రీడ అంటే మనకి ఇది వన్ ఆఫ్ ది పాత రోజుల్లో మనం చిల్లు కూడా ఆడే వాళ్ళం. ఓకేనా, వేస్తే కొట్టేవాళ్ళం. అది ఆ టైప్ ఇది దాని నుంచి మన యాక్చువల్ ఇది మన ఇంటి నుంచే పోయింది అదంతా. ఓకేనా, కాబట్టి మీ అందరికీ అంటే మా పోలీస్ తరఫున మేము సహకారాలు ఎప్పుడుకుంటాయి. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా అందరూ ఐక్యతతోనే ఆడుకొని కంప్లీట్ చేసుకోవాలని మా కోరిక. ఓకేనా, ఈ అవకాశం మీ అందరూ థ్యాంక్స్.